రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ వసంత నాగేశ్వరరావు గారు వారి ఇది ఆయన ఫస్ట్ కాంగ్రెస్ ఇది ఉన్నవాడే తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీలోకి రావడం హోంమంత్రి రావడం ఇదంతా హిస్టరీ సరే అది కాదు ఇప్పుడు చరిత్ర ఆయన ఆయన కుమారుడు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు సరే భవిష్యత్తు మనం తెలియదు అనుకోండి మనకు అనవసరం ఇప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారు దానికి దీనికి సంబంధం ఏంటి ఆయనని పిలిచి వివరణ అడగడం ఏంటి అనేది ఒక క్వశ్చను వసంత నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు పేరు మార్చారు అని అంటే దానికి కులానికి లింకు పెట్టడం ఏంటి ఏంటి సంబంధం ఎన్టీ రామారావుని కులంతో చూస్తాడా ఈయనే కదా పెద్ద జల్లార్ లేగితే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఒట్టిదే అదంతా పైకి షో అనేది ఇప్పుడు అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు కట్ కంటిన్యూ అవుతున్నారు మనతో సో ముందుగా శ్రీనివాసరావు గారు ఈ ఈ దీన్ని ఎలా చూస్తారు నాగేశ్వరరావు గారు అక్కడెక్కడో జగేపేటలో కమ్మ సామాజిక వర్గ కార్తీక వన సమారాధన అనే ప్రోగ్రామ్కి వెళ్ళి పాపం ఆయన ఏదో పెద్ద వయసులో ఉండి ఇంటర్ పేరు మాచాల్సిన అవసరం ఏమి వచ్చిందని కాస్త ఘాటుగానే ప్రభుత్వాన్ని విమర్శించినట్టున్నారు దానికి ఆయన కుమారుణ్ణి పిలిచి వివరణ అడగడం కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూసే ఉంటారు కదా మీ మీ విశ్లేషణ ఏంటి దీని మీద గోల్కొండ కోట భారతదేశంలో మధ్యయుగాల్లో అత్యంత పటిష్టమైన కోట అండి అవును దాన్ని ఆ గోల్కొండ కోట తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి గోల్కొండని ఆక్రమించడానికి ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఏడు జనవరిలో కొన్ని రోజులు వారాలు తడబడి ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాదు చివరికి ఒక కాపలాదారుడికి లంచం ఇచ్చి అసలు లంచం అనే కాదు అక్కడే మొదలైంది లంచం ఇచ్చి కరెక్ట్ ఆ కోట తలుపులు తెరిపించి ఆ తర్వాత గోల్కొండని స్వాధీనం చేసుకోవటం ఓడించడం జరిగింది సో ఇక్కడ ఔరంగజేబు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లంచం తీసుకొని వ్యక్తిగత స్వార్థం కోసం ఆ కోట తలుపులు తెరిసి రోజు గోల్కొండ పతనానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు చాలామందికి అర్థంగా ఉంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు వెయ్యి కోట్ల డబ్బులు వైసీపీలో ఉన్న ఖమ్మ అభ్యర్థులే ఖర్చు పెట్టారు వైసీపీ పైగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో ప్రధానమైన నియోజకవర్గాలు అది వినుకూడ కావచ్చు నర్సాపేట లోక్సభ కావచ్చు లేదా పెదకూరపాడు లాంటి మైలవరం కావచ్చు గుడివాడ కావచ్చు విశాఖ ఎంపీ కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి వ్యాపార వ్యూహంలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ఉంటాడు అక్కినే నాగార్జున ఉంటాడు అవును మళ్ళీ రాజకీయ వ్యూహంలో డబ్బున్న కమ్మోళ్ళు అందరూ ఉంటారు చాలామంది తెలియకేమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయంగానే వెళ్తున్నాడు అనుకుంటున్నారు సరే వసంత నాగేశ్వరరావు గారు అనుకున్న అన్న సందర్భం వాస్తవానికి వసంత నాగేశ్వరరావు గారి మనసులో నుంచి ఏదైతే వచ్చిందో అది లక్షలాది మంది మనసులో తెలుగు జాతిలో ఉంది లక్షలాది మంది మనసులో ఉన్న మాట అండి అయితే దీన్నెందుకు ఈరోజు డిబేట్ చేయాలి అన్నప్పుడు వాస్తవానికి మూడున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆర్థికంగా విశ్లేషిస్తే కక్ష కమోళ మీద బడుగులు బలిపీటం మీద కక్ష కమోళ మీద బడుగులు బలిపీటం మీద మీరు ఆయన కొన్ని వందల పరిశ్రమల్ని నాశనం చేశాడు ఉపాధి పోయింది ఎవరికండి బడుగులకి చాలామంది చాలామందికి అర్థం కాని ఏంటంటే ఈ రోజు డ్రాయర్లు పెట్టే కంపెనీ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు బన్నీళ్ళు డ్రాయర్లు కాదండి ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ హార్డ్ వేరు ఇప్పుడు అండర్వేరు అది కూడా కాబట్టి ఇందులో కమ్ టు సీరియస్ పాయింట్ కమ్ టు సీరియస్ పాయింట్ సార్ చాలా మందికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కమ్మ వాళ్ళ ఆర్థిక పునాదుల్ని ధ్వంసం చేస్తున్నాడు అని చాలా మంది ఒడ్డును కూర్చొని సప్పట్లు కొడుతున్నారు వాళ్ళ పునాదులు ఎంత దెబ్బతింటే మిగతా వర్గాల ఆర్థిక పునాదులు ఉపాధి అవకాశాలు అంత దెబ్బతింటాయి అప్పుడు ఇతర రాష్ట్రాలకి వలస కూలీలుగా వెళ్ళి బతకాల్సి వస్తుంది ఎందుకంటే హరిత విప్లవం ద్వారా రైతుకు ఆదాయం వస్తే కూలికి ఉపాధి దొరికిందండి మీకు ఒక విషయం చెప్తా రాష్ట్రంలో రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా కోస్తాలోనైనా దళిత కుటుంబాల్లో బాగా చదువుకున్న దళిత కుటుంబాలు బాగా చైతన్యం ఉన్న దళిత కుటుంబాలు ఎక్కడుంటాయి వస్తాలో ఉంటాయి దానికి కారణం ఏంటంటే అక్కడ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు రైతులకి సంపద పెరిగింది రైతులకి సంపద పెరిగింది కూలీలకి ఉపాధి పెరిగింది కాబట్టి ఏం చేశారు రోజువారీ కూలీకి వెళ్తూనే పిల్లల్ని చదివించుకున్నారు ఈ అవకాశం రాయలసీమలో లేక ఈ అవకాశం ఇంకో చోట లేక వాళ్ళు వెనకబడి ఉండొచ్చు అంటే మనకి ట్రికిల్ డౌన్ అని ఒకటి ఉంటుందండి ఒక డబ్బున్న వాడు బిల్డింగ్ కట్టుకుంటే ఒక వాచ్మెన్కి ఉద్యోగం వస్తుంది ఒక డబ్బున్నవాడు కారు కొనుక్కుంటే ఒక డ్రైవర్కి ఉద్యోగం వస్తుంది దీన్ని నెగిటివ్గా చూసిన చూసేవాళ్ళు ఎక్కువ దీనిలో ఉన్న పాజిటివ్ ఎకానమీ చూసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి వసంత నాగేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని నష్టపరచాలని ఎన్ని చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అంతకన్నా ఎక్కువ నష్టం జరిగిద్దని ఈ మూడున్నర సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్ర చెప్తుందండి రైట్ పట్టాభి గారు దీని మీద మీకేమనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు అన్నారు ఒక ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే దాని మీద డిస్కషను అంటే మా దాంట్లో కాదండి బయట మీలాంటి మిత్రులు అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చూడండి దాన్ని ఎంత ఇదిగా చెప్పారో నిజానికి యా గోల్కొండ ఆయన చెప్పింది కరెక్ట్ నేను గతంలో ఒక సిరీస్ రాసినప్పుడు దేశంలో దొంగలు పడ్డారని ఒక సిరీస్ రాసాం అందులో ఫస్ట్ ఎపిసోడ్ దీంతోనే స్టార్ట్ అవుద్ది గోల్కొండలో ఔరంగజేబు పదే పదే దండయాత్రలు చేస్తే అతనికి సాధ్యం కాకపోతే కాపలాదారుడికి లంచం ఇచ్చి వరహాలు ఏ ఉంటుంది కదా మూట మూట ఇస్తే వాడు గడేయకుండా నైట్ గడేయకుండా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అఫ్ కోర్స్ తర్వాత వాణ్ణి కూడా చంపేస్తాడు ఔరంగజేబు ఎందుకంటే ఇంతకాలం ఉన్న కోటకి లంచం తీసుకుని వదిలినాడు రేపు నా ఏం చేస్తాడు వాడు కూడా చంపేస్తాడు అది వేరే విషయం అనుకోండి అంటే ఇంత ఇదిగా నాగేశ్వరరావు గారు వసంత నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ పంతొమ్మిది వందల రెండు నుంచి సర్వీస్ చేసిన ఆయన ఇవాళ ఉన్న పరిస్థితి మీద మాట్లాడమే తప్పంటే దానికి కొడుకును పిలిచి వివరణ అడిగి అడిగారు సజ్జర్ రామకృష్ణారెడ్డి అంటే ఏ రకమైన వాతావరణం ఉంది వైసీపీలో ఆయన అభిప్రాయం మీద కొడుకు వచ్చి సమాధానం చెప్పుకోవాలా వికే గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా నమస్కారం ఇందాక శ్రీనివాస్ అన్న చేసినటువంటి విశ్లేషణలో నేను ఒక అంశంతో అయితే విభేదిస్తూ ఉన్నాను అదేంటంటే లంచం తీసుకుని ఔరంగజేబుకి సహకరించినటువంటి ఒక కాపలాదారుతో కమ్మ సామాజిక వర్గాన్ని పోల్చడం అనేది అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు నేను ఆ పోలికతో నేను పూర్తిగా విభేదిస్తూ ఉన్నా ఓకే ఎందుకంటే సరే జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి మద్దతు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కూడా అన్నదానికి రకరకాల వేరే కారణాలు ఉండవు కానీ ఒక లంచగొండి కాపలాదారుతో కమ్మ సామాజిక వర్గాన్ని పోల్స్ట్ అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు శ్రీనివాస్ అన్న కాబట్టి దయచేసి అటువంటి పోలిక మనం చేయొద్దు ఆ రకమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా అంత దిగజారిపోయి ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కమ్మ సామాజిక అనకండి కాకపోతే అది చెప్పండి సరే ఇన్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ మనం అట్లా పోల్ పోల్చడం ఒక సామాజిక వర్గాన్ని అనేది కరెక్ట్ కాదు సరే ఇక రెండవది ఈ తండ్రి కొడుకుల విషయం ఏదైతే ఉందో అది నేను ఒక డ్రామాగానే భావిస్తా ఉన్నా ఎందుకంటే వసంత నాగేశ్వరరావు సరే హీఈ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ దాదాపు యాభై సంవత్సరాల క్రింద ఎమ్మెల్యే అన్నగారి క్యాబినెట్లో కూడా మంత్రి పెద్ద ఆయన నాకేమీ ఆయన అంటే నాకు కూడా గౌరవభావమే కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి వసంత నాగేశ్వరరావు అన్నగారి విషయంలో జరుగుతున్నటువంటి హిమిలియేషన్ ఏదైతే ఉందో ఇదేం కొత్త కాదు కదా అన్నా క్యాంటీన్లను మూసేశారు అన్నగారికి సంబంధించినటువంటి అనేక అంశాలు గతంలో మనం ఆయనకి అవమానం జరిగినటువంటి అంశాలు అనేకం చూసాం జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆ రోజున బేగంపేట విమానాశ్రయానికి ఉన్నటువంటి ఆయన పేరు తొలగించారు అన్నగారి పేరు తొలగించారు అమరావతిలో అన్నగారి స్మృతివనాన్ని ఆపేయటం జరిగింది ఇటువంటి చాలా జరిగినాయి అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం మీద కూడా జరుగుతున్నటువంటి దాడులు ఇవాళేం కొత్త కాదు గత మూడున్నర సంవత్సరాల కాలంగా ఓపెన్గా ఓపెన్గానే కులం పేరు చెప్పి మరీ దాడి చేస్తూ ఉన్నారు మరి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి వసంత నాగేశ్వరరావు గారు ఇవాళ దేనికి మాట్లాడారు కమ్మ సామాజిక వర్గం గురించి సామాజిక వర్గానికి జరు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఇవాళ దేనికి మాట్లాడారంటే ఇది తండ్రి కొడుకులు ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగానే ఈ మాటలు మాట్లాడటం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే గత మూడు నాలుగు నెలలుగా మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్కి వసంత కృష్ణప్రసాద్కి వీళ్ళిద్దరికీ కూడా పెద్ద యుద్ధం నడుస్తూ ఉంది దేనికి అంటే వాటాలు పంచుకోవటంలో మైలవరం నియోజకవర్గంలో మీకు గుర్తుండే ఉంటుంది వీకే గారు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ కొన్ని వందల కోట్ల రూపాయల విలువైనటువంటి గ్రావెల్ని అక్కడి నుంచి తవ్వేస్తా ఉన్నారు ఇవాళ వసంత కృష్ణప్రసాద్ని ఆ ప్రా ఆ ప్రాంతం వాసులందరూ కూడా మైలవరం వేరప్పనని పిలుస్తారు ఎందుకంటే అక్కడ అడవుల్ని సర్వనాశనం చేసి అక్కడ గ్రావెలంతా దోపిడీ చేస్తూ ఉన్నాడు కాబట్టి మైలవరం వేరప్పనని పిలుస్తారు కృష్ణప్రసాద్ గారిని సో ఈ ఈ పంపకాల విషయంలో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇసుక ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఉన్నటువంటి రీచ్లు అన్నిటి నుంచి కూడా ఇసుక మైనింగ్ చేసేటటువంటి అధికారాన్ని తాడేపల్లి ప్యాలెస్ వసంత కృష్ణప్రసాద్కి అప్పజెప్పింది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఏదైతే అఫీషియల్ శాండ్ మైనింగ్ కాంట్రాక్టర్ ఉన్నారో అతన్ని పక్కన పెట్టేసి జిల్లాల వారీగా ఇటువంటి నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి కట్టబెట్టేశారు వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్కి ప్రతి నెలా ఇరవై కోట్ల రూపాయలు జమ చేయాలి వాళ్ళు ఎంత వ్యాపారం చేసినా వాళ్ళకి సంబంధం లేదు ఇరవై కోట్లు తీసుకెళ్ళి తాడేపల్లి కొంపలో అప్పజెప్పాలి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇసుక రీచ్లన్నింటినీ కూడా వసంత ప్రసాద్ చేతులు అప్పచెప్పారు ఈ ఇసుక వ్యాపారంలో కూడా ఇప్పుడు వాటాల విషయంలో జోగి రమేష్ వాళ్ళ మరి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా లెక్కన చూసుకుంటే ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి కాబట్టి ఇసుక వ్యాపారం ఈ అక్రమ ఇసుక వ్యాపారంలో ఉన్నటువంటి వాటాల విషయంలో కూడా జోగి రమేష్కి వసంత కృష్ణప్రసాద్కి ఇవాళ విభేదాలు ఉన్నాయి మూడోది లో ఉన్నటువంటి బూడిద యాష్ యాష్ పాండ్ నుంచి ప్రతిరోజు కూడా ఐదు ఆరు వందల లారీలు యాష్ అక్కడి నుంచి కూడా తరలిస్తారు వివిధ ఇటుక బట్టీలకు కానివ్వండి అనేక వాటికి యాష్ తోలుతూ ఉంటారు ఈ బూడిద వ్యాపారంలో కూడా జోగి రమేష్ వర్గానికి వసంత కృష్ణప్రసాద్ వర్గానికి అక్కడ తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి ఏది వాటాలు పంచుకునే విషయంలో అంటే ఈ రకంగా అనేక అంశాలలో ఏదైతే ఈ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అక్రమ వ్యాపారానికి సంబంధించిన అంశాల్లో గ్రావెల్లో శాండ్లో బూడిదిలో వాటాల పంపకంలో జోగి రమేష్ వర్గానికి వసంత కృష్ణ వర్గానికి ఒక రకమైనటువంటి యుద్ధం జరుగుతోంది ఈ వాతావరణంలో ఇవాళ జోగి రమేష్ వర్గాన్ని కొంత తట్టుకోవాలి మైలవరం నియోజకవర్గంలో అంటే కొంత కామ కమ్మ సామాజిక వర్గం యొక్క బలం అవసరం వసంత కుటుంబానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బలం లేకపోతే జోగి రమేష్ వర్గాన్ని ఎదుర్కోవటం కష్టం అందుకనే ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక డ్రామా మొదలుపెట్టి తండ్రి గారి చేత కొన్ని స్టేట్మెంట్స్ ఏది వాళ్ళకేదో కమ్మ సామాజిక వర్గం మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్నట్టు కమ్మ సామాజిక వర్గానికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు అన్నగారి తరఫున వసంత వసంత నాగేశ్వర ఏదో పెద్ద వకాలు తప్పుచ్చుకున్నట్టు ఇవాళ ఒక డ్రామాకి తెరలేపారు దేనికి జోగి రమేష్ వర్గాన్ని తట్టుకోవాలంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం మద్దతు కావాలి కాబట్టి కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారంలో జోగి రమేష్ వర్గాంతో వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధంలో వాళ్ళకు వచ్చినటువంటి విభేదాలు కానీ వాళ్ళు తట్టుకునే శక్తి లేకపోవటం వల్ల మళ్ళీ ఈ డ్రామా మొదలెట్టారు రెండోది ఇవాళ వసంత కృష్ణ ప్రసాద్ గారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవటానికి దేనికి వెళ్ళారు రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది బేట్ ఎక్కడ అక్కడ మొదలు పెడదాం ఏంటి పట్టాభి గారు రెండోది ఏంటి రెండోది ఇప్పుడు రెండు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వసంత కృష్ణప్రసాద్ గారు దేనికి వెళ్ళారు అనేది రెండో అంశం ఇప్పుడు ఈ వెళ్ళింది కూడా కేవలం వసంత నాగేశ్వర గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి మాత్రమే కాదండి ఇది నేను ఇందాక చెప్పే కదా గత రెండు మూడు నెలలుగా నలుగుతుంది ఈ వాటాల పంపకం విషయం ఏదైతే ఉందో నలుగుతుంది అదేవిధంగా ఇసుకకి సంబంధించి ప్రతి నెల ఏదైతే సొమ్ము తాడేపల్లి ప్యాలెస్కి కట్టాల్సినటువంటి అంశం ఉందో ఆ విషయంగా కూడా కొన్ని తేడాలు వచ్చాయి దానికి సంబంధించి ఆ లెక్కలు అప్పచెప్పడానికి ఏదైతే మరి జోగి రమేష్ వర్గం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నుంచి తనని కాపాడమని ఇప్పుడు జోగి రమేష్కి నేను వాటాలు ఇస్తే మీ తాడేపల్లి ప్యాలెస్కి నేను నెల నెల ఇరవై కోట్లు ఎలా కట్టను నేను ఇతను గాలు ఎక్కువైపోయింది నాకు ఈ రకంగా నన్ను ఎంటాడితే నేను ఇసుక వ్యాపారం నేను చేయలేను జిల్లాలో మీరు చెప్పినటువంటి టార్గెట్ నేను సమర్పించుకోలేను కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం చూపండి అని చెప్పి కూడా ఆ అంశాలు ప్రధానంగా డిస్కస్ చేయడానికి వెళ్ళారు కాకపోతే ఆ అంశాలన్నీ కూడా ఏమీ చెప్పలేరు కాబట్టి వెళ్ళింది ఏదో దీనికోసం అన్నట్టు ఈ తండ్రి కొడుకులు ఆడినటువంటి డ్రామాను తెర మీదకి తీసుకొచ్చి దీనికోసం వెళ్ళినట్టు దానికి సంబంధించి ఈయనేమో నాకేదో నాకేమీ సంబంధం లేదని అన్నట్టు ఈయన డైలాగులు చెప్పటం ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు జరిగినటువంటి పరిణామాలు దాదాపు ఇరవై సంవత్సరాలు వీకే గారు ఈ తండ్రి కొడుకుల డ్రామా ఇదేం మొదటిసారి కాదు మీరు గతంలో చూసుకుంటే అనేక అంశాల మీద కూడా ఈ రకంగానే వీళ్ళిద్దరూ కూడా డ్రామాలు ఆడటం జరిగింది ఇరవై సంవత్సరాల పాటు ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని జగ్గైపేట నియోజకవర్గంలో నందిగామ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడించారు ప్రజలు నందిగామలో వసంత కృష్ణప్రసాద్ గారిని ఒకసారి ఓడించారు జగ్గైపేటలో వస వసంత నాగేశ్వరరావు గారిని అదేవిధంగా నందిగామలో వసంత నాగేశ్వరరావుని ఒకసారి ఓడించారు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ ప్రాంత ప్రజల చేత తిరస్కరింపబడ్డారు కాబట్టి వీళ్ళు ఆడేటటువంటి నాటకాలన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలకు తెలుసు మరీ ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో కూడా ఏదో రకంగా దేవినేని ఉమాగారిని దెబ్బ కొట్టాలి అక్కడ దేవినేన ఉమాగారి మీద ఒక రకమైనటువంటి కక్ష మొన్న ఆయనే వసంత కృష్ణప్రసాద్ గారు ఓపెన్గా చెప్తా ఉన్నాడు కదా నేను దేవినేని ఉమా మీద కక్ష తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఆయన దెబ్బ కొట్టడానికే వచ్చాను దానిలో భాగంగా కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అనేక డ్రామాలు ఆడుతూ ఉంటారు మొన్న ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటో మీరు చూసారు కదా ఉమాగారిని చుట్టుముట్టేసి ఏది ఆ అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీని నాపడానికి వెళితే ఆయనపైన దాడి నాపైన దాడి ఇబ్రాంపట్నం సర్కిల్లో నేను కొండపల్లి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి బయటకు వస్తుంటే నాపైన దాడి చేయటం అంటే ఈ రౌ ఈ రౌడీ మోకలు కూడా చుట్టూ పోగేసుకుని ఉమాగారిపై నిత్యం దాడులు చేయటం మా లాంటి నాయకులు ఎవరిని వెళ్తే పైన దాడులు చేయటం పూర్తిగా కూడా ఒక మైలవరం వీరప్పన్గా తయారైపోయి విపరీతంగా సంపాదిస్తూ ఉన్నాడు కాబట్టి జోగి రమేష్ కన్ను ఇతని వ్యాపారాల మీద పడింది ఇతని సంపాదన మీద పడింది దానివల్ల జరుగుతున్నీ ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు రాజకీయంగా రకరకాల ఎత్తుగడలు అవి ఉండొచ్చు బట్ ఇది ఒక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కార్తీక వనభోజనాలు అక్కడికి ఆ సామాజిక వర్గం వాళ్ళే వస్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మగ పిల్లలు అందరు వస్తారు అక్కడ కాస్త విఐపిలు అనుకున్న వాళ్ళనో లేకపోతే కాస్త సెలబ్రిటీ అనుకున్న వాళ్ళలో వేదికలు ఉంటాయి మాట్లాడతారు మీకు తెలియంది కాదు ఇది ప్రహసనం అంతా కూడా ఒక తంతులాగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ కామెంట్స్ మీద ఈయన వెళ్ళి వివరణ ఇచ్చాడు ఈయన పిలిచి వివరణ తీసుకున్నారు అనేది చర్చ సో ఇది డ్రామా అని పట్టాభి గారు అంటారు ఇది తండ్రి కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామా అని ఏమో అందులో లాజిక్కుందేమో అవి ఉండొచ్చు అలాగే శ్రీనివాసరావు గారు చెప్పింది ఇంకొక రకమైన వివరణ విశ్లేషణ మీరు విన్నారు సో మీకేమనిపిస్తుంది నాగేశ్వరరావు గారు ఏజ్లో ఎంట నిజానికి ఎన్టీ రామారావుని కులంతో కాకుండా వ్యక్తిగా ఒక జైజాంటిక్ పర్సనాలిటీగానే చూస్తారు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన పేరు మారిస్తే మొత్తం నిరసన వ్యక్తమైంది అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు సో అందులో భాగంగా వచ్చింది అనుకోవాలా లేకపోతే ఎట్లా చూడాలి అంటే తెలుగుదేశం పార్టీ వారి పార్టీ స్పందించిన అంటే వారి పార్టీ అభిప్రాయం అది ఉండొచ్చు ఎందుకంటే అది తండ్రి కొడుకులు డ్రామా అని బట్ నేను లేకపోతే మా పార్టీగా కానీ లేకపోతే కొంతమంది ఆలోచించే విధానం ఏంటంటే సహజంగా భోజనాలు చేసేటప్పుడు ఒక పర్టికులర్ కులం వాళ్ళే వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవటానికి లేకపోతే వాళ్ళ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద నిర్ముఖమాటంగా నిష్పక్షపాతంగా మాట్లాడుకోవటానికి అవకాశం ఉన్న సమయం అది అవకాశం ఉన్న ప్లేస్ అది ఎందుకంటే వేరే ఎవరు ఉండరు కాబట్టి మీడియా అవి ఉండదు కాబట్టి బట్ ఆ సందర్భంలో వారి కులం మీద జరుగుతున్నటువంటి దాడి ఈ విధంగా ఎన్టీ రామారావు గారు నో డౌట్ అబౌట్ ఇట్ అందులో ఆ కులానికి ప్రాముఖ్యత తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక రాజకీయాలంటే ఒక ఊపు తీసుకొచ్చినటువంటి నేతల్లో ఎన్టీ రామారావు గారు ఒక రికగ్నైజ్డ్ చేయ రికగ్నైజేషన్ చేయగలిగినటువంటి ఒక నాయకుడు అందులో నో డౌట్ మనకున్నటువంటి అతి తక్కువ మంది గొప్ప నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ ఎన్టీ రామారావు గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళని గౌరవించబడాల్సిందే వాళ్ళని ఒక స్థాయి వరకు మాత్రమే రాజకీయాలకు వారుగా చూడాలి అతీతంగానే చూడాల్సిందే వీళ్ళని సో ఇలాంటి వ్యక్తులు పేరు తొలగించినప్పుడు ఎవరు మాట్లాడలేదు మన కులవాళ్ళు ఎవరు దీన్ని ప్రతిఘటించలేదు ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు ఒక క్యాబినెట్లో ఒక మంత్రి లేడు మనకు సంబంధించి మన భవిష్యత్తులో మనకు జరిగేటువంటి అన్యాయాన్ని మనం ఎదుగురించాలి అంటే మనకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి భావంతో మాట్లాడి ఉండొచ్చు అది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఇంక్లూడింగ్ అడా కొడాలిన అని మనసులో ఉన్న మాట కూడా అదే బట్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ బికాస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బై ది జగన్మోహన్ రెడ్డి గారు వారి 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 ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఎందుకులే అనుకుని ఉండొచ్చు ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో ప్రతి సోదరుడి మనసులో వెళ్ళు వెళ్ళి పెళ్లి పిక్కుతున్నటువంటి నిరసన నో డౌట్ ఇది దీన్ని ఏదో నామకే వాస్తే అదేదో తండ్రి కొడుకులు కూడబలుకొని చేశారు అనే దానికి నేనైతే యాక్సెప్ట్ చేయను ఇది ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళ వాళ్ళ డిస్ప్లెజర్ని ఎక్స్ప్రెస్ చేశారు ఆ డిస్ప్లేసర్ని ఎక్స్ప్రెస్ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సజన్ రామకృష్ణారెడ్డి గారికి చెప్పుంటారు ఇది మొదట్లోనే ఆపకపోతే ఖచ్చితంగా ఇది దావానులాగా వ్యాపిస్తుంది దీన్ని ఇక్కడే కట్ చేయమని చెప్పుంటారు ఎటు ఆయన్ని పిలవగలిగిన స్థాయి వీళ్ళది కాదు కాబట్టి ట్టి ఆయన ఎమ్మెల్యేని పిలిచి ఇదిగో మీ నాన్నగారు ఎట్టా మాట్లాడారు ఆయన కొంచెం చెప్పమని చెప్పి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీ డోంట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ బిట్వీన్ ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది వర్ల్డ్ అండ్ అండ్ సెకండ్ కార్నర్ కొద్దాం వికే గారు మనం అనుకుంటున్నాము ఒక ఎన్టీ రామారావు గారు పేరు మార్చారు ఒక ఖమ్మ సమాజ వర్గం మీద ఆయనకి కోపం ఉంది లేకపోతే వాళ్ళని బదనాం చేయాలనుకుంటున్నాము కమ్మ సామాజిక వర్గం మీద ఆయన కోపం ఉండి ఎన్టీ రావారావు గారి పేరు మార్చారు సరే ఒకే తెరజా లాజిక్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారండి రెండు వేల పద్నాలుగులో జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక 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 స్కాలర్షిప్ ఇచ్చేటువంటి అంబేద్కర్ విద్యా నిధి అని పెడితే దాన్ని రెండు వేల ఇరవై రెండులో మీకేం అర్హత ఉంది దాన్ని రెండు వేల ఇరవై రెండులో జిఓఎంఎస్సీ నెంబర్ థర్టీ నైన్ ద్వారా వీకే గారు లెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూలో జగనన్న విదేశీ విద్యా దీవన అంట అంటే అంబేద్కర్ గారు పెట్టినటువంటి స్కీమ్ పేరుకి పెట్టుకునే అంత గొప్ప వ్యక్తివా నువ్వు ఎన్టీ రామారావు పేరు మార్చారని వాళ్ళు ఊరుకున్నారు తెలుగుదేశం కమ్మ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇక ఎస్సీలు కూడా ఎస్సీలు కూడా ఎవరు మాట్లాడరు అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు ఎవరు మాట్లాడరు అని మీకు చన్ను చూప అంటే వీళ్ళు మేము అంబేద్కర్ అంటే మీకు ఏ ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకుంటే మేము జీ హుజూర్ అని మీకు కూర్చోవడానికి వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పనికి మాలిన టాయిలెట్ పథకానికి కూడా మీ పేరు మీ నాన్నగారి పేరే ఉంది ఈ ఒక కనీసం ఒక ఒక పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా నిధాని అంటే పెట్టుకుంటే బతకనీరా దీన్ని కూడా జగనన్న విద్యా కానుకని విదేశీ విద్యను పెట్టుకోవాలా మరి ఇది పెట్టుకున్నప్పుడు ఏమైపోయినారు ఈ సోకాళ్ళు రాజకీయ నాయకులు సోకాళ్లు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వీళ్ళందరూ ఏమైపోయినారు అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు తరకు నేను నేను ఈ డిబేట్ సాచుకో చెప్తున్నా ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా ఎమ్మెల్యేకైనా మినిస్టర్కైనా ఏ ఒక్క ఎంపీకైనా మీకు అంబేద్కర్ గారి పేరెత్త అర్హత లేదు దుర్మార్గులారా మీరందరూ కూడా మీరంతర నీచ నికృష్టులు మీలాంటి దుర్మార్గులు మీలాంటి పనికి వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వాడుకొని ఈరోజు అంబేద్కర్ పేరు మాట్లా పేరు తీసేస్తే జగన్ అన్న పేరు పెట్టుకుంటే కనీసం నోరెత్తి మాట్లాడలేకపోయినారు మీరు మీ అంత దుర్మార్గులు నీచులు నికృష్టులు జగన్మోహన్ రెడ్డి గారి బానిసలాగా మాట్లాడుతున్నటువంటి మీరు ఏప్రిల్ పద్నాలుగునో డిసెంబర్ ఆరునో అంబేద్కర్ గారికి దండేటని అర్హులు అని నేనైతే చెప్తున్నా ఎస్ ఇట్ ఇస్ టూ వికే గారు ఏ ఏ ఒక్క ఒక్క పదానికి అంబేద్కర్ పేరు ఉంటే నీకు నీ ఏమొచ్చిందండి ఇదా మీరు అంబేద్కర్కి ఇచ్చేటువంటి గౌరవం ఎన్టీ రామారావు పేరు తీసేస్తే ఎవరు మాట్లాడలేదు కదా ఎవడు రేపు పొద్దున అంబేద్కర్ గారు పేరు తీస్తే ఎవడు మాట్లాడు ఎందుకు మాట్లాడరు హుజూర్ అని నాయకులందరి దగ్గర నీ కాళ్ళ దగ్గర బూట్లు నాకే కార్యక్రమంలో ఉన్నారు కదా ఖచ్చితంగా నువ్వు అలాగే ఉంటావు రేపొద్దున ఇంకో యూనివర్సిటీకి పెట్టిన ముస్లిం యూనివర్సిటీకి పెట్టిన పేరు తీసేస్తావు రేపొద్దున ఈ రాష్ట్రంలో బస్ స్టాండ్లు పేరు తీసేస్తావు విజయమ్మ పెట్టుకుంటావు విజయ సాయి విజయసాయి రెడ్డి పెట్టుకుంటావు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా మీ బాబాయ్ పేరే పెట్టుకుంటారు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ఒక పాడు ఒక 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 లాజిక్ లేకపోతే ఒక ఒక ఎథిక్స్ ఉన్న పార్టీ ఒక ఉన్న ఉన్న నిర్ణయాలైనా మీవి ఎప్పుడో కట్టిన యూనివర్సిటీకి ఇంకో కొత్త యూనివర్సిటీ కట్టు మీ తాత రాజాగారి రాజారెడ్డి గారు పేరు పెట్టుకో ఇంకొక కొత్త యూనివర్సిటీ కట్టు మీ నాన్నగారు పేరు పెట్టుకో ఇంకో ఇంకో యూనివర్సిటీ కట్టు లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూషన్ కట్టు మీ అమ్మ పేరు పెట్టుకో మీ నాన్న పేరు పెట్టుకో మీ ఆవిడ పేరు పెట్టుకో మీ పిల్లల పేరు పెట్టుకో ఎవరు వద్దన్నారు మేమే వద్దనలేదు కదా మేము కేసులు వేస్తేనేమో హైకోర్టు ఏమి ఎవరు ఇష్టం వాడిది పెట్టుకుంటారు అంటారు సో ఈ దేశంలో ప్రజల డబ్బులు కొట్టి కట్టే ప్రజల పన్నులతోటి కట్టే యూనివర్సిటీలకి మీ తాతల పేరు తండ్రుల పేర్లు పెట్టుకోవడానికి మీ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమన్నా ఒక పెట్టిన ఎన్టీఆర్ పెట్టిన పేరు మంచో చెడ్డో జరిగిపోయింది ఆ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు తీసేస్తే స్పందించని కమజాతి మాట్లాడలేని జాతి ఇంకా మీ ఔనత్యం ఏంటండి ఇంకా దేనికోసం మీరు మాట్లాడేది పటాప్ గారు ఇంతకుముందు లేదండి మా జాతి అన్నారు నేను కాదనటంలా వారి వారి వేదనలో వారి వారి దాంట్లో అభ్యర్థనలో నేను నేను కాదంటలే ఒక జాతి కానీ జాతి జాతికి ఔనత్యానికి అవమానం జరుగుతుంటే స్పందించకపోతే ఎలాగా అంటాను నేను ఈరోజు అంబేద్కర్ గారికి జరిగింది అవమానం రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఏది ప్రతి నాయకుడు పేరు తీసేస్తే జాతులంతా ఈ విధంగా మీ అధికార బలానికి అధికారానికి దాసోహం అయిపోతుంటే ఇక దీనికి ఒక పద్ధతి ఒక పాడు అంటూ ఉండదా కాబట్టి వసంత నాగేశ్వరరావు గారో లేకపోతే వారి వారి తండ్రి గారో నాకు స్పష్టంగా తెలియదు కానీ బట్ వారి తండ్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అక్షర సత్యాలు ఈ రాష్ట్రంలో ఒక మానియాతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి పరిపాలన కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారి పరిపాలనని నేను ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నేను విమర్శించటంలా కానీ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఒక వ్యక్తి ఒక సమూహం ఒక కమ్యూనిటీ యొక్క దెబ్బ దెబ్బతీయకూడదు ఇప్పుడు అంబేద్కర్ గారు పేరు తీసేశాను ఏ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి పేరు పెట్టుకోవడానికి ఒక ఒక పథకానికి ఆయన పేరు పెట్టుకోవడానికి అర్హత లేదా వికే గారు మీరు మాట్లా మీరు చెప్పండి కరెక్ట్ పోనీ కొత్తగా ఏదైనా పథకం పెట్టి దానికి మీ పేరు పెట్టుకోండి ఆ పథకం ఏమో రద్దు చేస్తారా రెండు వేల పద్నాలుగులో పెట్టిన పథకం పేరు రద్దు చేస్తారా దానికి మీ కొత్త మీ పథకం పేరు పెట్టుకుంటారంటే అర్థం ఏంటి ఏ కాస్ట్ సర్టిఫికెట్ల మీద మీ ఫోటోనే ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్లు పర్మినెంట్ ఇన్ నేచర్ వికే గారు ఇది నిజంగా చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఒక్కసారి కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే పర్మనెంట్ ఇన్ నేచర్ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద మీ పేరు మీ బొమ్మ మీ నాన్నగారి బొమ్మ ఏంటండి మాకు ఇచ్చే కాస్ట్ సర్టిఫికెట్ల బొమ్మ మీద మీ బొమ్మలు ఏంటండి నాకు అర్థం కాదు ఇది ఒక కాన్షియస్ ఉన్న మనిషి ఒక విఘ్నత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రజల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నాకను చూసేటువంటి ముఖ్యమంత్రి చేసే పనులేనా పిచ్చ తుగ్గలకు చేసే పనులు కదా ఇవి నీ పే నీ బొమ్మ ఇంట్లో పొద్దు రోజు కనపడాలా ఒక ఒక ఇది పాస్ చేయండి ఆ కిమ్ము పాస్ చేసినట్టుగా ఎవడైతే నా ఫోటో పెట్టుకొని పొద్దున్నే దూపం దూపం వేయడో వాడిని నేను ఒక పది సంవత్సరాలు జైలు చెక్ చేసి అరెస్ట్ చేస్తానని ఏసీ చేయండి ఒక చట్టం తయారు చేసి పడండి దరిద్రం వదిలిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్కరు ఇక మీ ఫోటో పెట్టుకొని సద్దల రామకృష్ణారెడ్డి ఫోటో పెట్టుకొని ఇక తిరుగుతాం మేము అందరం ఇక్కడ ముఖానికి ఒక మాస్క్ వేసుకొని తిరుగుతాం మేము దిస్ ఈజ్ నాట్ ది వే అంబేద్కర్ గారి పేరు రద్దు చేసే దమ్ము మీకు ఉంది అంటే అంత సాహసానికి మీరు ఒడుగట్టారు అంటే ఎస్సీలు ఎస్టీలు ఏం పీకలేరు వీళ్ళు అనేటువంటి ఒక ఆలోచన మీకుంది

కొనసాగించబడటం వల్ల మన జాతీయ ఔన్నత్యం కాపాడుతుంది ఇది భావితరాలకు ఒక ఆదర్శపరంగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఏం చేసినా కూడా ఎస్సీలు ఎస్టీలు ఏమీ చేయలేరు లేకపోతే ఏం చేసినా ఈ కమ్మ వాళ్ళని లేకపోతే కమ్మ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళకి సంబంధించి ఏ ఏ పని చేసినా వాళ్ళు ఏం చేయలేరు అనే ఒక బీసీలకు సంబంధించి ఏం చేసినా బీసీలు ప్రశ్నించలేరు అనే ఒక దీంట్లోకి ఆ ట్రాన్స్లోకి ఒక హై హెడెడ్ దీంట్లోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ ఒపీనియన్ రైట్ దాని అట్లా ఉంచితే శ్రీనివాసరావు గారు అది తండ్రి ఒపీనియన్ కదా నాగేశ్వరరావు గారు సరే ఆయన డ్రామా ఆడతాడా లేకపోతే తండ్రి కొడుకు ఇద్దరు ఆడారు ప్రటాభి గారు ఆరోపణలు ఒక సైడు అట్లా పెడితే ఆయన వెళ్ళిన ప్రోగ్రాం పూర్తిగా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రోగ్రామే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రోగ్రాంలోకి వెళ్ళి ఏం చేస్తాం మనందరం తె తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన కమ్మబిడ్డ లేకపోతే ముద్దు బిడ్డ ఇంటి రామారావు పేరు మారిస్తేనే ప్రశ్నించలేకపోయాం అందరం కలిసి కనీసం ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ప్రశ్నించడానికి కనీసం మంత్రివర్గంలో కూడా ఒక్కడు కూడా లేడని ఆయన ఏదో మాట్లాడాడు దానికి తండ్రి మాట్లాడిన తండ్రి ఏమి వైసీపీ నాయకుడు కాదు ఇక్కడ ఈ నోట్ దిస్ పాయింట్ తండ్రి వైసీపీ నాయకుడు కాదు కొడుకు మాత్రమే వైసీపీ నాయకుడు కొడుకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే రైట్ ఆయన మాట్లాడిన దానికి కొడుకుని వివరణ అడగాల్సిన అవసరం ఉందా కొడుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే తండ్రి అభిప్రాయానికి కొడుకు కొడుకుని అడిగి తండ్రి అభిప్రాయాలు చెప్పాలా చెప్పాలా మన దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా సంస్థాగత ప్రజాస్వామ్యం లేదండి అంతర్గత ప్రజాస్వామ్యం లేదు అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలోనైతే అసలు నాయకుడి అభిప్రాయానికి భిన్నంగా ఎవరు మాట్లాడినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రెండు వేల పద్దెనిమిది అంటే ఎన్నికలకు ముందు గుంటూరులో ఒక సంఘటన జరిగింది గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యే మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఆయన రెడ్ల వనభోజనాలకు వెళ్ళాడు రెడ్ల వనభోజనాలకు వెళ్ళి అక్కడ ఏమన్నాడంటే తెలుగుదేశం పరిపాలనలో రెడ్లకు అన్యాయం జరుగుతుంది అన్నాడు అప్పుడు కొంతమంది అడిగారు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి సమాధానం ఏంటంటే నేను వెళ్ళింది రెడ్ల సమావేశానికి అక్కడ ఉన్నదంతా రెడ్లు కాబట్టి అక్కడ అలా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడతాం అని ఆయన సభను తెచ్చుకున్నాడు ఇందాక శ్రావణ్ కుమార్ గారు కరెక్ట్గా చెప్పారు ఏ వన భోజనాల్లోనైనా ఏ కులం వన భోజనాల్లోనైనా నాకు తెలిసి ఆ కులంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటారు మంచి చెడు మాట్లాడు కొంతమంది వాళ్ళు సాధిస్తున్న విజయాల గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు ఈ మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం మీద కమ్మ సామాజిక వర్గం మీద అధికారంలో ఉన్న పార్టీ దాడి చేస్తుంటే విశృంఖలమైన దాడి దాడి చేస్తుంటే నేను చెప్తున్నా కదండి దాడి చేస్తుంటే దాన్ని రాజకీయ కారణాల వల్ల వైసీపీలో ఉన్న కమ్మవాళ్ళు చాలామంది తలుపులేసుకొని బాధపడుతుంటేనో తలుపులు వేసుకొని ఏడుస్తుంటేనో ఈ భోజనాలు ఒక సందర్భాన్ని కల్పించాయి ఆ సందర్భంలో ఆయన ఈ జనరేషన్ పొలిటీషియన్ కాదు కాబట్టి ఇంకా ఎంతో కొంత కులం కోసం ఆ కదా ఉంటుంది కాబట్టి వాస్తవానికి వాస్తవానికి గత నలభై ఏళ్లలో ఒక నలభై ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత ఈరోజు లేదండి ఒక నలభై ఏళ్ల క్రితం కమ్మ సామాజిక వర్గంలో ఉన్న మ్యూచువల్ కోఆపరేషన్ ఈరోజు లేదండి ఆ మాటకు వస్తే ఏ సామాజిక వర్గాల్లోనూ లేదు అది ఇప్పుడు ఏ సామాజిక వర్గంలో లేకపోవటం వేరు దాడి జరుగుతున్నప్పుడు యూనిటీ రావడం వేరు కరెక్ట్ దాడి జరుగుతున్నప్పుడు ఒక కారం చేయడో ఒక చుండూరు జరిగినప్పుడు దళితులంతా రోడ్డు మీదకి వచ్చారు అంతకుముందు దళితులు వీళ్ళ ఐక్యత లేదు అనుకునేవాడు అరే వీళ్ళు భయపడతారు రైతులకి లేకపోతే అనుకునేవాడు అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు రావాలి తెలంగాణ సమాజం మొత్తం ఒక సందర్భం వచ్చినప్పుడు రోడ్డు మీద నిలబడింది సకల జనులు సమ్మె అన్నారు ఫలితం సాధించారు అలా నేను మూడు అంశాలు చెప్తా గత నలభై ఏళ్ళల్లో అంటే చాలామందికి ఓపెన్గా మాట్లాడేది ఏంటంటే తెలుగుదేశానికి అంటగట్టి మాట్లాడతారు నిజంగా తెలుగుదేశం ప్రారంభమైనప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత కానీ ఈరోజు లేదు ఆ మ్యూచువల్ కోఆపరేషన్ ఈరోజు లేదు ఆ ఫైర్ కూడా ఈరోజు లేదండి చాలామంది రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు ఎందుకు దాడి జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడలేదు అంటే వాస్తవానికి మనం సామాజిక ప్రయోజనం నుంచి వ్యక్తిగత ప్రయోజనం వైపు ఇంతకుముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ ఉచిత పథకాల వల్ల వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు సమాజం నష్టపోతున్నారు అలాగనే అభివృద్ధి చెందిన సామాజిక వర్గాల్లో మీరు గమనించండి ఇప్పుడు అభివృద్ధి లేని చోట ఈ చర్చ ఉండదు ఉండదు ఒక ఉండదు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా చెప్పాడు ముప్పై ఐదు మంది లేదా ముప్పై ఏడు మంది డిఎస్పీ ముప్పై ఐదు మంది కమ్మోళ్ళని చెప్పారు చెప్పారు నాలుగు నమ్మాడు ఆ రోజు నమ్మారు అయిపోతే ఇంట్రొడక్షన్ లో నేను మాట్లాడింది ఏంటంటే ఆ రోజు ఔరంగజేబుకి సహకరించింది ఒక ద్రోహి అని చెప్పారు అట్లాంటి కొంతమంది ద్రోహులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్నారు ఉన్నారు ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నారు లేకపోతే ఇది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఒకటేనండి వ్యక్తిగత స్థాయిలోనైతే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఇది ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఇందాక శ్రావణ్ కుమార్ డీటెయిల్గా చెప్పాడు అసెంబ్లీలో డొక్కా ప్రసాద్ రాజశేఖర్ రెడ్డిని అంబేద్కర్ కన్నా గొప్పవాడు అన్నాడు అండికర్ జూపూడి అభినవ్ అంబేద్కర్ అన్నా ఓకే అంటే సమానంగా చేశారు అంబేద్కర్ కన్నా గొప్పవాడన్నాడు మారెప్పనే ఆయన వైఎస్ నా యేసు అన్నాడు ఇక సాక్షాత్ యేసు క్రీస్తు పక్కనే పెట్టాడు సరే ఏసుతో పోల్చుకుంటే దేవుడు ఉన్నాడో లేడా అని వాళ్ళు చూసుకుంటారు అంబేద్కర్ ఇది ఇది ఒక్క ముక్కలో చెప్తానండి నేను ఎవరైనా సరే అది పదవి కోసమైనా డబ్బు కోసమైనా ఆత్మ గౌరవాన్ని చంపుకొని వాళ్ళు ఏం సాధించినా నా దృష్టిలో వాళ్ళు బానిసలు బానిసలు రైట్ పట్టాభి గారు రైట్ ఓకే మీరు దాని డ్రామా గానో లేదా తండ్రి కొడుకులు అని డ్రామా గానో మీరు రాజకీయంగా దాన్ని విశ్లేషించినా కూడా నాగేశ్వరరావు గారు వసంత నాగేశ్వరరావు గారు అన్న మాటలు ఈ సామాజిక వర్గంలో ఉన్న లొక్కల్ని బయటపెడుతున్నాయని మనకి ఇప్పుడు వీళ్ళిద్దరు విసిరేషకుల మాటలను బట్టి అర్థమవుతోంది దాన్నైతే కాదని లేని పరిస్థితి కదా ఇప్పుడు ఒకటే వీకే గారు అంటే సామాజిక వర్గంలో లొక్కలుక్కలు అనే కంటే కూడా ఇవాళ ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి భయం అనే దుప్పటి కప్పేశాడు ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి బెదిరించి పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఒక కమ్మ సామాజిక వర్గమే కాదు అణిచివేతకి గురవుతున్నటువంటి అనేక సామాజిక వర్గాలు ఇవాళ ఎస్సీలు కానీ అణచివేత గురవుతున్నారా కూడా అంత దాడి వాళ్ళపైన జరుగుతున్న అంత దాడి వాళ్ళపైన జరుగుతున్న అంత అణచివేతకు గురవుతున్నా కూడా మనకి ప్రత్యక్షంగా రోడ్ల మీద దానికి తగినటువంటి ప్రతిస్పందన దేనికి కనపడట్లేదంటే ఇవాళ కాకి యూనిఫారాలని కొంతమంది రౌడీ మోకల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజలను ఆ రకంగా భయపెడతా ఉన్నాడు కానీ ఒక నిశ్శబ్ద విప్లవం మీరు చూస్తారు వికే గారు రేపు ఎన్నికల సందర్భంలో మీరు ఒక విప్లవాన్ని మీరు చూస్తారు ఇవాళ ఏదో ఏమి మనకు ప్రత్యక్షంగా కనపడట్లేదు కదా రియాక్షన్ ఏమి కనపడట్లేదని మనం అనుకుంటున్నాం కానీ ఇవాళ రియాక్షన్ ఎంత బలంగా ఉంటుందో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు చూస్తారు ఆ కనపడేటటువంటి రేపు చూడబోయేటటువంటి రియాక్షన్లో కమ్మ సామాజిక వర్గం కూడా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉంది ఇందాక శ్రీనివాస్ అన్న ఒక మాట అన్నారు ఆయన ఇంట్రడక్షన్లో కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఒక ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ పది మందికి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసేటటువంటి కమ్యూనిటీ అన్ని వర్గాల్ని దగ్గరకు తీసుకుని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటటువంటి కమ్యూనిటీ కాబట్టి ఆ రకంగా వీళ్ళు పూర్తిగా యాక్టివేట్ అయ్యి కథన రంగంలోకి దిగితే వాళ్ళతో పాటు ఇంకా అనేక సామాజిక వర్గాలు కూడా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి ఒక విప్లవాన్నే మీరు రాబేటటువంటి ఎన్నికల్లో చూస్తారు కాబట్టి ఇవాళ ఏం కనపడట్లేదు కదా అంతా ఏదో అందరూ చెప్పబడిపోయారు అనుకోవటం కూడా అది కరెక్ట్ కాదు రెండో పాయింట్ వీకే గారు ఇంత గతంలో ఇందాక నేను చేసినటువంటి అనాలిసిస్ ఓకే ఓకే పాయింట్ ఎడిషను నేను వసంత నాగ వసంత నాగేశ్వరరావు విషయంగా నేను ఎందుకు ఇది డ్రామా అన్నానంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన అన్నగారి యూనివర్సిటీ అన్నగారి పేరుని హెల్త్ యూనివర్సిటీకి తొలగించారండి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు వసంత నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద మనిషి మాట్లాడాలంటే ఒక వన భోజనాలకు సంబంధించినటువంటి వేదిక అవసరం లేదు కదా ఆయన ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన స్టేట్మెంట్ ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా ఆ స్టేట్మెంట్ ప్రజల్లోకి వెళుతుంది కానీ దాదాపు రెండు నెలల పాటు ఏ రోజు కూడా అన్నగారి గురించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగింపు గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజునే ఎందుకు మాట్లాడారు అందుకే మేము అనుమానపడతా ఉన్నాం రెండు నెలలుగా లేనటువంటి ప్రేమ ఇవాళ ఎందుకు వచ్చింది అది ఓకే రెండు నెలలుగా జరిగిన వివాదాలు అన్నది లాజికల్ పాయింట్ నో డౌట్ మీరు అన్నది కూడా వాల్యూడ్ పాయింటే లాజికల్ పాయింటే కాకపోతే ఆయన అటెండ్ అయింది పూర్తిగా సామాజిక వర్గానికి సంబంధించిన వనభోజన ప్రోగ్రాం కాబట్టి అక్కడ ఇలాంటి పాయింట్స్ ఏ వస్తాయి కాబట్టి అక్కడ మాట్లాడి ఉండొచ్చు అంత ముందు ఎందుకు మాట్లాడాలన్నది ఎంత వ్యాల్యుడో అక్కడ ఎందుకు మాట్లాడారు అన్నది కూడా అంతే వ్యాల్యుడు కాకపోతే మరి ఇందులో డ్రామా ఉందా లేదా అనేది కాలం నిర్ణయించాలి